ओल्ड कहाँ पता सर? ఇంట్లో ఏ రైతు చచ్చిపోతే ఎక్కడ వాళ్ళకు రూపాయి రాలేదు, కుటుంబం రోడ్డు మీద చచ్చింది. అంతకుముందు తెలంగాణ రాకుండా తిన్నావా? ఏదైనా చచ్చిపోతే రూపాయి వచ్చింది, 5 లక్షలు వచ్చింది. మన సర్కార్కి అంత మంచిగా వచ్చింది. అయినా అల్లోలు ఇల్లోలు తిడుతూ ఉంటారు, కొద్ది మియాజ్ ఉంటుంది చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈ గ్రామానికి కొంచెం నిధులే కావచ్చు, మండలానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు. ఈ 6.5 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన నిధులు ఎన్ని ఉన్నాయో ఇవిగిన లాస్ట్ ఒక 15 ఏళ్లలో ఇవి నిధులు వచ్చి ఉంటే మొట్టమొదటిగా నేను చర్చకే కాదు రాజీనామాకు సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తాను. ఇలా ఎవరో సవాల్ విసిరిందో దేనికంటే నేను స్వీకరిస్తున్నా. ఈ 6.5 సంవత్సరాల వచ్చిన నిధులు అంతకుముందు 15 ఏళ్లలో కూడా రాలే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ రైతు దినోత్సవం సందర్భంగా మా రైతన్నలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రైతు దినోత్సవ అల్లీపూర్ రైతులకు పెట్టిన పుట్టిల్లు. ఇక్కడ వేలాది ఎకరాల భూమి, బ్రహ్మాండమైన చెరువులు, గొప్ప పంటలు. మరి ఏనాడైనా ఇప్పుడున్న ఈ రైతన్నలు కానీ, రైతు బిడ్డలు కానీ, యువత కానీ చూసినప్పుడు ఏ చెరువులన్నా పునర్నిర్మించిన దాఖలాలు మీరు చూసి దాన్ని నమ్ముతాం. ఆ ఇగ్గల చెరువు కానీ, కోనమ్మ చెరువు కానీ, వాటిని తవ్వి తూము మట్టి తీసి మరమ్మతు చేయడానికి దాదాపుగా 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. నిండడానికి ఎస్ఆర్ఎస్వి కాలువ నుండి తూము పెట్టించి ఎగ్గాల చెరువు ఎండాకాలంలో నిండ నింపినమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరే చెప్పండి, నింపినమా లేదా? ఎండాకాలంలో ఎగ్గాల చెరువు నిండా నీళ్ళు ఉండదా? ఎండలో నీళ్ళు ఉండదా ఎగ్గాల చెరువులో? దానితోటి రైతులకు గోద గొడ్డు బావిల నీళ్ళు వచ్చినైనా రాలేదా? మీరే చెప్పు. మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు ఇంత పెద్ద కార్యక్రమం. ఇదే రైతన్నలు తెల్లందారుగా కరెంటు నీళ్లు కట్టేందుకు భార్య పిల్లగాల నిలిచిపెట్టి టార్చ్ లైట్లు పట్టుకొని రాత్రి పూట మబ్బుల పోయిన దినాలు ఉన్నారా లేకుండా? మీరే చెప్పండి. మరి ఇవాళ ఉన్నాయా లేవు? ఇవాళ పొద్దున్నాక పని చేసుకొని రాత్రి వచ్చి భార్య పిల్లలతోటి టీవీ చూసుకుంటున్నాం, పిల్లలను చదివించుకుంటున్నాం, ఆ ఇంటి ముందు కూర్చుంటున్నారు. ఇవాళ ఇంటి లోపల ఉంటున్నది ఈ రైతాంగం. మా యువకులను ఉద్దేశించి నేను చెప్పదలుచుకున్నా. చాలా విశాలలో నిన్న పార్లమెంటు సభ్యులు
మిత్రులు అరవింద్ గారు చాలా వ్యంగ్యంగా అసభ్యంగా కొన్ని మాటలు మాట్లాడారు. నిజంగా నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకుడితో మాకు డూప్లికేట్ డూప్లికేట్ బాధ్యతలు. భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి గారి నుంచి కూడా స్పీచ్ విన్నా వారు మహిళల సభ్యత్వం కానీ పెద్దల పట్ల ఎన్నడూ కూడా అసభ్యకరంగా మాట్లాడారు. మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు బోర్డపల్లి బ్రిడ్జ్ సందర్శిస్తే దాని గురించి రకరకాలుగా మాట్లాడారు. ఇది సభ్యతైన ఒక మహిళ గురించి మాట్లాడారు. ఒక మహిళ నాయకురాలు ఇయాల అల్లూపూర్లో 813 మంది బీడీ కార్మికులు నెలకు 2000 పింఛన్ వస్తుందంటే చలువ, ముఖ్యమంత్రి గారు చలువ. భారతదేశంలో 16 రాష్ట్రాలు పూపుతున్న కదా చెప్తారు, ఎక్కడన్నా రూపాయిస్తున్నారా మీరు? ఎన్ని రైతన్నలకు సహాయం చేస్తున్నందుకు ఒక గొప్ప పథకం రైతు బంధు పథకం. ఒక్క అల్లిపూర్ గ్రామంలో ఈ సంవత్సరం మూడు కోట్ల 17 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయమా? పోయిన సంవత్సరం యాసంగి వానాకాలం కలిపి అదే విధంగా ఇచ్చినాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా 7000 కోట్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా భారతదేశంలో ఒక ఊరికి 3 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద ఇస్తున్న ప్రభుత్వం ఉందా? 24 గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం ఉందా? ఇప్పుడే కృష్ణంపేట పోయేస్తున్నాం, 3 రైతన్నలు చనిపోతే ఆ కుటుంబాలకు ఈ నెల 15 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ మహిళల కందల ఇంకటి అవ్వ పేరు, ఇంకొక అవ్వ పేరు లక్ష్మమ్మ. ఆ ఆనందం దాంతో మీరు ఇవాళ బయటపడతామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇవాళ అల్లీపూర్ లో 7 కుటుంబాలు మనం ఆదుకున్నాం. రైతన్నల కోసం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎవరైనా ఇంతకుముందు ఎక్కడైనా చర్చకు సిద్ధం. దేశ గారి గురించి ఇక నువ్వు ఏం చెప్పాలనేది మాట్లాడద్దు. అట్లాంటి ఎందుకంటే చదువుకున్నాడు, అది కూడా పెద్ద రాజకీయ కుటుంబాలకు వచ్చినాడు, ఇంకా మాట్లాడద్దు. మరి ఏం మాట్లాడుతున్నాడు? ఒక ఆడబిడ్డ అంటే మనము ఎంతో గౌరవిస్తాం. ఒక తల్లి, ఒక చెల్లి ఆ రకంగా ఉంటాం. రైతాం ఏం చేసింది? ఆనాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఏమైనా సర్కారు ఉండేనా? ఎవడని ఇచ్చినోడు ఉండేనా? అమెరికాలో నౌకరించి పెట్టి వచ్చి అప్పటి ఆంధ్రులు మన బతుకమ్మ పట్టించుకుంటలేరు, మన బోనాలు పట్టించుకుంటలేరు అని చెప్పి రాష్ట్రం కాదు ప్రపంచం అంతా పర్యటించి మళ్ళీ మళ్ళా మన బతుకమ్మ పండుగ అంటే ఏందో ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. ఊరూరా చెరువు కట్టున బతుకమ్మ తంతలు కట్టించడం అది హిందూ మణితలకు అవసరం. మరి నువ్వు హిందూ మహిళలకు ఏం చేసావు చెప్పు? సంవత్సరం నరైంది ఎంపీ. మా అక్క చెల్లెళ్ళకు అవ్వాల కోసం ఏం చేశారు మీరు చెప్పండి. కాబట్టి దయచేసి వారి గురవు ఏంటంటే ఇది పద్ధతి కాదు. మన యువత కూడా ఆలోచన చేయాలి. మన యువతకి ఏమిచ్చాడు అడగాలి ఒక్కసారి. మన యువతకి ఏమిచ్చాడు? మన మహిళలకు ఏమిచ్చారు? మరి మన రైతులకు ఏమిచ్చారు? విద్య, వైద్యం ఎక్కడ? మనకు రావాల్సిన నిధులు మనకి ఇస్తే చాలు, మనం గొప్ప పాలించుకుంటాం. చెప్తా పోతే చాటంతుంది. ఎందుకంటే నేను చదువుకున్నాను, నేను రాజకీయ కుటుంబాలకు వచ్చాను, వారు రాజకీయ కుటుంబాలకు వచ్చాను, నేను అక్కడికి వచ్చాను. టైంపాస్కి రాజకీయాలు బ్రహ్మాండమైన దవాఖాన వృత్తి ఎక్స్పెక్టింగ్లకు వచ్చినామంటే సేవ చేద్దామని వచ్చినాం. కేసీఆర్ గారు మాట్లాడటంలోనే పోటీకి పెట్టాను. కేసీఆర్ గారు తెలియలేక నన్ను నిలబడమనిలే, తెలివి ఉండే తెలుగున్నాను ఆశటం నిలబెట్టాను. ఇవాళ 100 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. మీరేంటి ఇచ్చినా చెప్పు. ఇచ్చి చెప్పాలి ఎవరైతే అంటున్నారు. ఒక్క దగ్గర నియోజకవర్గ పర్యటించారు, మేము గిరానికి అభివృద్ధి నిధులు ఇచ్చినామని చెప్పి ఎక్కడన్నా చెప్పిడా? పోచంపేట కాడ నేను ముందుగాలిస్తే దానికి కొసకు ఒక కాగితం ఇచ్చేటట్టు ఇంకా పైసలే రాలేదు. అదొకటి రిపేర్ కట్ చేసిపోయింది. ఈ అసభ్య పదజాలము, వ్యంగ్యంగా మాట్లాడు, ఒక మహిళా నాయకురాలు మా కవితకను విమర్శించడం మా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని కూడా కరెక్ట్ కాదు. ఈ యువతను రెచ్చగొడతా ఉన్నాం. యువతని ఏంటి ఉండాలంటూ, కానీ యువతకి ఏం చేసావు చెప్పి నేను ఏంటుంచుకో. మేము చెప్పినాం మా ఇంటి ఉండమని నేను అడుగుతున్నా. యువతను మా ఇంటి ఉండమని అడుగుతున్నా, మేము ఏం చేసామో చెప్తాం. పోలీసు ఉద్యోగాలు అంటావా?
మేమెందిచ్చాను కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది ఉన్నోద్యోగుల రుణవిక్రయం మళ్ళీ బిఎస్ఎన్ఎల్ గంగారా నడుగురు ఊర్లో గంగారా ఉన్నాడు కదా టెలిఫోన్ లో ఉన్న ఉద్యోగాలు రుణవిక్రయం బిఎస్ఎన్ఎల్ 50,000 ఉద్యోగాలు రుణవిక్రయం ఉద్యోగాలు ఇచ్చు కాదు ఉద్యోగాలు రుణవిక్రయం ఈ కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇవ్వలే రుణవిక్రయం మనం ఇచ్చినామయ్యా ఉద్యోగాలు మనం ఇవాళ గ్రామ గ్రామానికి ఒక కార్యదర్శి పెట్టినాం వైద్యం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి కాడ కూడా డాక్టర్లను పెట్టినాం 13,000 ఉద్యోగాలు డాక్టర్లు 9,000 ఉద్యోగాలు గ్రామ కార్యదర్శులు రైతన్నలకు వ్యవసాయ అధికారి ఉండాలి కాబట్టి కలెక్టర్ వచ్చిన ఉద్దేశం ఇక్కడ 5,000 ఎకరాలకు ఒక ఏఈఓని పెట్టినాం తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా మన యువత తెలుసుకోవాలి వట్టిగానే మాట్లాడదు కాదు అసత్యం ప్రచారం పింఛన్లు మేమిస్తున్నామని చెప్పి ఎలక్షన్ అప్పుడు చెప్పారు మరి ఇస్తే ఇయ్యాలడికి మోడీ గారు ఉన్న రాష్ట్రంలో ఒక్క రూపాయి పెన్షన్ మనకంటే మనకు సగవిత్తు రానడుతుంది సగం నెలకు 30 లక్షల ఆసరా పెన్షన్లు ఇస్తుందా చెప్పానండి ఇన్ని ఎకరాల భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఎక్కడ ఇస్తున్నా చెప్పానండి ఒక రైతు వెళ్ళిపోతే 5 లక్షలు ఇస్తున్నాం ఆడబిడ్డ ఆ కుటుంబం రోడ్డు మీద పడతాడు ఎక్కడ ఇస్తున్నా చెప్పానండి యాదవుల కొర్రలు ఇచ్చాం గంగాపుత్రులకు చేపలు ఇచ్చినాం లాండ్రీలకు కరెంట్ మాఫ్ చేస్తున్నాం నాయి బ్రాహ్మణులకు కరెంట్ మాఫ్ చేస్తున్నాం చేనేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఎన్ని చోట్ల ఇస్తున్నాం చర్చకు సిద్ధం యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు నేను అడుగుతున్నా ఇయాల ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో డిగ్రీ చదివే పిల్లలకు 16,000 రూపాయలు ఇస్తున్నది అది ఎన్ఎస్వి డిగ్రీ కాలేజ్ కావచ్చు రామకృష్ణ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం ఇంటర్మీడియట్ పిల్లలకు అడ్మిషన్ ఫీజు లేకుండా విద్యనిస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలకు రీఎంబర్స్మెంట్ ఇస్తుంది ఒక్క జగిత్యాల కాలేజీలకు మన పిల్లలు చదువుకుంటున్నందుకు సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఇస్తున్నది ఈ ప్రభుత్వం యువత అడిగి ఆలోచన చేయాలి కేంద్ర ప్రభుత్వం 15 లక్షలు ఇస్తుందా దీంట్లో నేను అడుగుతున్నా చెప్పరు మనం ఇన్ని గురుకుల పాఠశాలలు పెట్టాం మీరే చూసి అల్లిపూర్లో బీసీలకు గురుకుల పాఠశాల మంచి భోజనం పెట్టాం అన్ని పెట్టాం స్థలం కూడా చేసాం ఇవాళ కొంత నిధులు లేక బిల్డింగ్ అటకపోవచ్చు మరి ఈ 6 ఉన్న రేళ్లలో ఎక్కడన్నా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ ఒక్క గురుకుల పాఠశాల మీరు ఇచ్చినా అని అడుగుతున్నా యువత కోసం ఒక్క కాలేజ్ ఇచ్చినా అని అడుగుతున్నాను మీరు యువత కోసం ఇస్తే చెప్పండి జవాబు మళ్ళీ వచ్చి నేను సిద్ధంగా మీ వాట్సాప్లలో మీ ఫేస్బుక్లలో ఏం పెడతారో పెట్టండి మీరు ఇస్తే ఇవాళ మన యువతను కోరుతున్నా మనం చేసేది చెప్పాలి యువత యువత కోసం ఏం చేస్తుంది ఈ యువత అక్క చెల్లెలకు పెళ్లి అయితే 100,000 రూపాయలు కళ్యాణలక్ష్మి ఇస్తుంది దేశంలో ఎక్కడ ఇస్తుందా దేశంలో ఎక్కడ ఇస్తుందా ఈ ఊర్లో 100 మంది పైన వచ్చింది 1 కోటి రూపాయలు తెలుసా ఆ డీటెయిల్ కూడా ఇస్తా నేను ఏ ఇంటికి 100,000 రూపాయలు వచ్చినాయో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వస్తున్నాయి పార్టీలకు అతీతంగా వస్తుంది ఏం చేసినా పార్టీలకు అతీతం ఇక హిందుత్వం గురించి మాట్లాడతారు కాషాయం గురించి ఏమైనా కాషాయం మీ అపసత ఏమి బీజేపీ కాసాయ వర్ణం తోటి హనుమంతుడు కొండ కూడా అంజానా మా ఇంటి దేవుడు మా నాన్న పేరే హనుమంతుడు హనుమంతుడు కాసాయం మీకు కప్పుకోమా గుళ్ళ కొంత కప్పలేదు అయ్యగారు ఓటు పెట్టుకుంటలేమా కాసాయం నీ సొత్తా నీది పువ్వు గుర్తు చౌల పువ్వు పెడుతున్నావు కానీ చౌల పువ్వు పెట్టి ఓటు వేసుకుంటున్నారు ఇదే విధంగా నేను దయచేసి కోరేది ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టి మనోభావాలను రకరకాలుగా ఉద్రేకపరిచి చేయడమే తప్ప ఈ రకంగా ఒక అభివృద్ధి పని అలా చేసాం ఇట్లాంటి ఎన్నో చేసాం నువ్వు ఏం చేసావో చెప్పా కదా ఒకటి చెప్పదు నేను ఎంపీ కలిసాక జగిత్యాల నియోజకవర్గం ఇది చేసానని చెప్పాలి అని చెప్తారు ఈజీఎస్ నిధులు అని చెప్తారు ఇప్పుడు ఒకటి ఈజీఎస్ నిధులు అని చెప్తారు ఇవాళ ఈజీఎస్ నిధులు ఎక్కడికి వెళ్ళిపోతాయా మనం కట్టే పన్ను దోసెడు తీసుకోపోయి ఎడమ చేతితో ఇస్తున్నారు ఇవాళ మా గౌరవ సర్పంచ్ గారు కూడా ఎక్కడున్నారో వారు
నాకొది కష్టం అవుతుంది అని చెప్పి మన పత్రికలో వచ్చింది అయ్యా సర్పంచ్ గారు నేను చెప్పే ప్రతి మాట రికార్డ్ చేసుకోండి వాస్తవమే మీకు కొన్ని రావాలి మనం ఇచ్చిన నిధులు మనకు వాపసు ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెడుతున్నారు ఇలా 1017 కోట్ల రూపాయలు రావాలి ఇదే నిధులు మెటీరియల్ కాంపోనెంట్ అంటారు అంటే మనకు కొన్ని రోడ్లకు కానీ వాటికి కానీ రైతు వేదిక కానీ విడిపెట్టేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోటి ఇచ్చేది ప్రతి రూపాయి ఇచ్చాం 1017 కోట్లు ఇచ్చిన తర్వాత ఏ గ్రామంలో ఏ సర్పంచ్ కన్నా మనం బయటకుంటామా ఎందుకు రిలీజ్ చేయించారు నేను గౌరవ అరవింద్ గారిని కోరుతా ఉన్నా పార్లమెంట్ సభ్యులను కోరుతా ఉన్నా నువ్వు కవితక్క గారి గురించి చెడ్డగా మాట్లాడే బదులు కేసీఆర్ గారి గురించి బేవకూఫ్ అన్నాడు ఏందయ్యా అది పెద్ద మనిషి తెలియలేనోడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలియలేనోడు అయ్యేప్పటికే 24 గంటల కరెంట్ ఇస్తారు అచ్చిన తెలియలేనోడు అయ్యేప్పటికే ఇవాళ రైతులకు అల్లిపూర్ రైతులకు 3 కోట్ల 14 లక్షల రూపాయలు ఇస్తుండే అట మంచి ఉత్పత్తి కావాలని తెలివిలేనోడు అయ్యేప్పటికే చెరువుల దగ్గర ఎండకాల చెరువులు నింపిండా 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మీ అల్లిపూర్ తెలియదు కావచ్చు మల్యాల రాంపూర్ అంతర్గమ ఆ గ్రామాలలో తాగేతందుకు నీళ్లు లేకుండే గోదా గొడ్డు అమ్ముకున్న పరిస్థితి వరద కాలువ ఎస్ఆర్ఎస్పి మధ్యలో ఉండి నలిగిపోయినాయి గ్రామాలు ఎండిపోయినాయి మొత్తం 50 ఎకరాలు అమ్ముకున్నాను నేను ఆఖరికి ఒక 15 ఎకరాలు ఉంచుకున్నాను నీళ్లు లేక ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని ఇవాళ కాళేశ్వరంకి వెళ్ళి ఎస్ఆర్ఎస్పి దానిక నీళ్లు పడమటికెళ్ళి తూర్పు కత్తాయి కానీ తూర్పు కెళ్ళి పడమటికి తీసుకుపోతున్న ముఖ్యమంత్రి బేకూఫ్ అంటావా అంటే తెలియదు తెలివి ఉండబడికే అంత గొప్ప కార్యక్రమం చేసి ఇవాళ వరద కాలం నింపడం తోటి పోతారం కావచ్చు ఇక పైకెళ్ళి కిందంటే చెప్పాలంటే బాగున్నాయి మన దగ్గర జయిత్యాల పక్కగా మీరు ఎవరైనా పోయి చూడండి చాలా పోతారం ఊరు ఉగిపడుతుంది నీళ్ళు అంతర్గా పోయి చూడుపోని 20 ఏళ్ళలో ఒక్కసారి నిండిన ఈసారి పోయిన 2 ఏళ్ళు ఎండాకాలం నింపి పెట్టడం ఇవాళకి కూడా నిండింది రంగాపురం పోని భీమారం పోని కట్లాపూర్ మండల తక్కలపల్లి పోని ఇవన్నీ గ్రామాలు వరద కాలం పంట ఇవాళ భూములలో బ్రహ్మాండంగా నిలిచి మొత్తం తూములు పెట్టాం అవసరమైన కూడా పైప్ లైన్ వేసాం అంటే ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అవ్వ పెట్టది పెట్టడం పని చేయని కదా అంటున్నది 1000 కోట్ల రూపాయలు ఒక్క గ్రామాలకు రావాల్సినాయి ఇక్కడ గంగరెడ్డి కావచ్చు మా జీవరెడ్డి తమ్ముడు కావచ్చు సింగారపేట రాము కావచ్చు వాళ్ళకు రావాల్సిన బాకీ ఉంది నువ్వు పంపించాలని రుణ విముక్తిని అరవింద్ గారు అని కోరుతుంది